ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది. yes మరో ఏడాదిన్నరలో మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాము. ఈ రోజు నుంచి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఈ రోజు భేటీ అయిన సీఎం జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్న జగన్, గడప గడపకు కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నామని, ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు, గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం, ఏదైనా మేలు జరిగిందా లేదా అనే విచారణ కూడా చేస్తున్నాం, వారి ఆశీస్సులను తీసుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇక ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని రిపేర్ చేస్తున్నామని కూడా సీఎం జగన్ గారు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న మనం గ్రామ స్థాయిలో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం, అంతా కలిసి కట్టుగా ఒక్కటి కావాలి, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామని సూచించారు. అలాగే ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలను సైతం పనుల కోసం అక్కడ ప్రాధాన్యత ఇస్తున్న సంగతిని కూడా చెప్పారు. ఫలానా పని చేయడం వల్ల ప్రజలకు మేలు అనుకుంటే అది ఇమీడియట్లీ జరగాలి, అత్యంత ప్రాధాన్యమైన పనులను ఈ నిధుల ద్వారా చేపడుతున్నాం. గ్రామంలో 2 రోజుల పాటు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమం చేపట్టాల్సిందే, కనీసం రోజు 8 గంటల పాటు సమయం గడుపుతున్నారని తెలిపారు. సీఎంగా నేను ప్రతి కార్యకర్త అందుబాటులో ఉండలేకపోవచ్చు, అది సాధ్యం కూడా కాదు అన్నారు వైఎస్ జగన్. కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకు అందుబాటులో ఉండాలి, ప్రతి గ్రామంలో 2 రోజుల పాటు తిరగాలి, రోజుకు 8 గంటలు గడపాలి, సాధిక బాధకాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా సాగుతుందన్నారు. దేవుడి దయ వల్ల గడప గడప కార్యక్రమాలకు బాగా జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి జగన్ గారు, వీలైనప్పుడల్లా ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలను కలుస్తున్నామని, ఒక్క ఆలూరు నియోజకవర్గానికి వివిధ పథకాల ద్వారా ఈ 3 ఏళ్ల కాలంలో 1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. 1.5 సంవత్సరం అంతే, 18-19 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎక్కడో ఎన్నికలు దూరంగా ఉన్నాయి అనుకోకండి, ఈరోజు నుంచి కుస్తీ పడితేనే ఆనాడు ఈజీ అవుతుంది. ఏదైనా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే ఆ విజయం బ్రహ్మాండంగా ఉండాలి. కలర్ఫుల్ విన్నింగ్ అనేది మనకు ఇంపార్టెంట్ అన్నారు సీఎం జగన్. 175కు 175 సీట్లు రావాలి అంటే కాస్త ముందు నుంచే జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని, వేసే అడుగు ప్రతి అడుగు బ్రహ్మాండమైన విజయాన్ని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏదేమైనా జగన్ గారి దూకుడు చూస్తుంటే అనుకున్న లక్ష్యం వైపు ఆయన అడుగులు ఎలా వేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పటికీ ప్రతిపక్షాలలో ఉలుకు లేదు, జలుకు లేదు, పిచ్చి చింతకాయ పచ్చడి మాదిరిగా ఏది పడితే అది మాట్లాడుతూ ఇంకా ఆ పిచ్చి దందాల్లోనే వాళ్ళు తిరుగుతున్నారు. ప్రతిపక్షాలు మేలుకుంటారా, జగన్ గారి ముందు నిలబడతారా, చూడాల్సిందే.